అనేటువంటి ఈ పాఠంలో ఉన్నటువంటి ఆ శతక పద్యాలను చూసిన తర్వాత మీలో కూడా మారాలనే ఆలోచన వస్తుంది కదూ. ఖచ్చితంగా మారతారు, ఎందుకంటే మనం నివసించేటువంటి ప్రదేశంలో విభిన్న రకాల మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, విభిన్న రకాలైనటువంటి గుణాలు కలిగినటువంటి వారు ఉంటారు. అటువంటి వారి యొక్క మనస్తత్వాలని ఎరిగి మనము వారిని మార్చడానికి ప్రయత్నం చేయటం, మనలో ఉన్నటువంటి ఏమన్నా చెడుగుణాలు ఉంటే, మీరు పిల్లలు కాబట్టి దాదాపుగా ఎటువంటి చెడుగుణాలు ఉండవు, ఒకటి అరే ఏమైనా తెలిసి తెలియక మనం ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేస్తే వాటికి కూడా దూరంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయటం అనేది జరుగుతుంది. ఏ పాఠం ఇప్పుడు మనం చెప్పుకునేది? శతక సుధ. ఏ పాఠం? శతక సుధలో ఉన్నటువంటి ఆ యొక్క శతక పరిమళాలని, ఆ పరిమళాలని, పరిమళం అంటే ఆ పరిమళాలని ఇప్పుడు మనం ఆస్వాదిద్దాం. ఒకసారి చూడండి అన్న, మళ్ళీ ఒక్కసారి ఇంతకుముందు చెప్పినటువంటి పాఠంలోని పద్యాలని ఒకసారి పునర్విమర్శ చేసుకొని తదుపరి పాఠంలోకి వెళ్దాం. ఒక్కసారి చూడండి అన్న, ఏనుగు పోవు ఏనుగు పోవం చూసి ధ్వనులెత్తుచు కుక్కలు కూయసాగుసో, దాని మనసు కోపపడి అందడి వాణిని వెంబడించునే, మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయిసో, ఆ నరుడు అలిగి వాండ్ర బదులాడునే. ధర్మపురి నుకేసరి, ఆ నరుడు అలిగి వాండ్ర పదులాడునే, ధర్మపురి నుకేసరి. ఏనుగు కోపంగా చూసి కుక్కలు మురిగినంత మాత్రాన ఆ ఏనుగు పోయి ఆ కుక్కతో గొడవ పెట్టుకుంటుందా? లొల్లి పెట్టుకుంటుందా? పెట్టుకోదు కదా. ఇప్పుడు మనం సజ్జనులం, మనం పోతూ ఉన్నాం, వేరే వాళ్ళు ఏమన్నా గేలి చేస్తున్నారు అనుకోండి, వాడిని పట్టించుకోకుండా ఉంటే ఏ లొల్లి ఉండదు, వాడి పాపాన వాడు పోతలే అనుకుంటే. కానీ మనం ఏం చేస్తాం? తెలంగాణ బిడ్డలమాయ, తెలంగాణ పౌరుషమాయ, మనం అట్టిట్టు ఉండదు కదా, ఏం చేస్తాం? ఏయ్ బరాబర్, వాడు ఒకటంటే మనం నాలుగు అనాల్సిందే సార్. ఏమన్నా మహాత్మా గాంధీ గారు రోజులా సార్? మహాత్మా గాంధీ గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు ఆ రోజులా సార్? ఆయనైతే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాడు. అదే నేనైతే మనల్ని, వాడు ఎదుటోడు ఒక చెంప భాగాలు కొడితే మనం ఈ లోపల వాడిని రెండు భాగాలు కొడతాం. అలా కాదు చేయవలసింది. ఒకవేళ మనల్ని వేరే వాడు ఏదన్నా అనుకోండి, మనం పోతున్న కామెంట్ చేశాడు, వాడి పాపాన వాడు పోదు, అసలు వాడిని పట్టించుకోకుండా ఉంటే వాడు మన జోలికి రాడు, మన గురించి అసలు ఆలోచించాడు. ఒకరోజు చేస్తాడు గేలి, రెండు రోజులు చేస్తాడు, ఎన్ని రోజులని చేస్తాడు? మనం స్పందించకపోతే, వాడు ఏం చేయలేడుగా. మీద వాడైతే కొట్టాడు కదా. కాబట్టి ఏనుగు పోవ చూసి కుక్కలు మురిగినట్లుగా కొంతమంది సజ్జనులు పోతూ ఉంటే మత్తులు వాళ్ళతోటి కొందరు గేలి చేసో, ఆ నరుడు అలిగి, నరుడు అంటే మనిషి అలిగి వాని మీద గొడవ పడతాడా? అంతోపాటు గొడవ పడతాడా? పడడు కదా అని చెప్పి దాని యొక్క భావం. తన మది కపటము కలిగిన తన వలనే కపటముగా కపటముండు తగు జీవులకు, తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలోవేమా. తన మనసులో కపటము, మోసపూరితమైనటువంటి స్వభావం. ఇప్పుడు నాలో మోసపూరితమైనటువంటి స్వభావం ఉందనుకోండి, నాకు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోసగలలానే కనబడతారు, ఎదుటి వాళ్ళందరూ మోసగలలానే కనబడతారు. అదే నా మనసులో కపటం అనేది లేదు, అంత పాజిటివ్నే థింకింగ్ చేస్తున్నా, నెగిటివ్ అసలు ఆలోచించట్లే, అందరు కూడా ఎలా కనపడతారు? మంచి వాళ్ళలాగానే కనపడతారు. మన అనుకుంటే మన వాళ్ళందరూ అవుతారు, బయటవాడు కూడా మనవాడవుతాడు. కాదనుకుంటే మన వాళ్ళు కూడా బయటవాడవుతాడు, మనం ఒంటరి అవుతాం. ఇక్కడ అదే చెప్తున్నాడు, తన మది కపటము కలిగిన ఎదుటివారు కూడా కపటంగానే కనపడతారు, మోసగాళ్ళలాగానే కనపడతారు. మన మనసులో కపటం అనేది లేకుండా ఉంటే ఎదుటివారిలో కూడా అందరూ మంచివారిలాగానే కనిపించడం అనేది జరుగుతుంది. అందుకోసమే పిల్లలు మీరు ఇది అలవాటు చేసుకోవాలన్నా,
ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. కుళ్ళు కుతంత్రాలు మన శరీరంలో ఉండకూడదు. అవి గనక కుళ్ళు కుతంత్రాలు మోసపూరితమైన స్వభావం గనక పిల్లల్లో గనక వచ్చింది అంటే అది రోగంలా మారుతూ ఉంటుంది. ఇంతకుముందు ప్రజలకి ఇప్పటి ప్రజలకి తేడా చూడండి. పూర్వం రోజుల్లో మీ తాత మీ తాతక వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి ఆ రోజుల్లో ఎక్కువ కాలం బతికేవాళ్ళు, ఇప్పుడు తక్కువ కాలమే బతుకుతున్నారు. ఎందుకు చెప్పండి? మనుషులు అప్పుడు తిన్నటువంటి తిండి వేరు, ఇప్పుడు తినే తిండి వేరు. అది ఒక విషయం. అయితే మరొక విషయం ఏంటంటే అప్పటి కాలంలో ఎవడైనా మన బంధువుల్లో ఎవరికన్నా ఒక మంచి పొజిషన్కి మన బంధువుల్లో ఒకడు వచ్చాడనుకోండి, మంచి పొజిషన్కి వస్తే మిగతా ఆ బంధువుల వాళ్ళందరూ కూడా మన దగ్గర పోయి అభినందించి ఎస్ వాడు మావాడు నా అన్న కొడుకు అని చెప్తూ ఉంటాడు, లేదా నా తమ్ముని కొడుకు అని చెప్తూ ఉంటారు, లేదా మా బంధువుల పిల్లవాడు మా అన్న వాళ్ళ కొడుకు కొడుకు నా మనవడు వాడని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే మనల్ని వాడే పరిస్థితి లేదు, మన బంధువులే వాడే పరిస్థితి లేదు, ఓర్చే పరిస్థితి లేదు. మనల్ని చూసి కుళ్ళు కొంటున్నారు. అసూయ తోటి మనల్ని అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టని ప్రయత్నిస్తూ ఉంటారు. డబ్బు ఉన్నంత కాలం మన దగ్గరికి బెల్లం చుట్టూ ఈగల్లా గమ్ముతూ ఉంటారు. అదే డబ్బు పోయిందనుకోండి, మన దగ్గర ఏమీ లేదనుకోండి, కథం చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతారు. ఎందుకంటే చూసి పలకరిస్తే ఎక్కడ వాళ్ళకి సహాయం చేయమని చెప్పి అడుగుతారేమో అని చెప్పి చూసి కూడా చూడనట్టుగా తల ఉంచుకొని పోతూ ఉంటారు. ఒకవేళ మనం కావాలని పలకరించినా పని ఉందని చెప్పి ఏదో ఒక వంక చెప్పి అవతలకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మన బంధువులే ఓర్చే పరిస్థితులు లేరు. అంతెందుకు నన్ను ఒకసారి ఆలోచించండి. మన తరగతి గదినే తీసుకోండి. మన తరగతి గదిలో మన మిత్రునికి ఒకనికి ఫస్ట్ ర్యాంక్ ప్రథమ స్థానం వచ్చిందనుకోండి తరగతిలో, వాడిని చూసే మిగతా పిల్లలు చాలామంది అభినందించే వాళ్ళు ఉన్నారు, ఆయన చూసి ఈర్షపడే వాళ్ళు ఉన్నారు. ఈర్షపడిన వాడికి ఏమో శత్రువుగా కనబడతారు, అభిమానించే వ్యక్తులకేమో మిత్రుల్లా కనబడుతూ ఉంటారు. కాబట్టి మనం మన మనసులో ఉన్నటువంటి చెడుని కనుక దూరంగా పెడితే అందరూ మనకి మంచివారిలాగానే కనపడుతూ ఉంటారు. అది కనుక మనసులోనే పెట్టుకుంటే అంత చెడ్డవారిలాగానే కనపడుతూ ఉంటారు అని చెప్పి దాని యొక్క భావం. ఇంకోటి అది వేమన శతకంలో ఉంది. ఇక నగ్న సత్యాల శతకం, ఇది నగ్న సత్యాలు అంటే వాస్తవం. నగ్న సత్యం అంటే వాస్తవం. ధనమదమ్ము చేత దానముండైపోయి పేదవాడు పడెడు బాధగనక కష్టపెట్టువారు కలకాల ముందురా కళ్ళ కాదు రావి కంటి మాట. ఇంకా చూడండి, ధనమదమ్ము చేత మదం ధనం అనేటువంటి మదం పట్టి కొవ్వెక్కి అంట మన తెలుగు భాషలో ఆ పదం ఉపయోగించకూడదు నాన్న, మీ ముందు ఆ పదం వాడకూడదు, కానీ తప్పదు. ధనమదమ్ము చే బాగా డబ్బున్నటువంటి అహంతో విర్రవీగుతూ దానవుండైపోయి వాడు మనిషి నుంచి మానవుడు కాదు, అప్పుడు ఎలా మారిపోతుడు, దానవుడైపోయి. దానవుడు అంటే రాక్షసుడు. దానవుడు అంటే అర్థం ఏంటి? రాక్షసుడు. రాక్షస గుణాన్ని కలిగి ఉండి పేదవాడు పడేడు బాధ గనక పేదవాళ్ళు పడేటువంటి కష్టాన్ని చూసి చెల్లించి ఎంతో కొంత సహాయం చేయాలి. అలా కాకుండా పేదవాడు పడేడు బాధ గనక కష్టపెట్టువారు కలకాల ముందురా కష్టపెట్టు ఆ బాధని చూసి చెలించిపోయి ఆదుకోకుండా వాళ్ళని ఇంకా కష్టాల పాలయ్యేటట్టు చేసేటువంటి వారు కలకాలం ఎల్లప్పుడూ ఉంటారా? కళ్ళ కాదు, ఇది అబద్ధం కాదు. కళ్ళ అంటే అబద్ధం. కళ్ళ కాదు, ఇది రావి కంటి మాట. రావి కంటి రామయ్య గుప్త గారు చెప్పినటువంటి మాట ఇది, తెలుసుకోండి పిల్లలు అంటున్నాడు. నిజంగా పిల్లలు పేదవాళ్ళను చూడగానే మనకు దానం ఉండాలి.
ఇక్కడ చూడండి, దానవుడు అంటే రాక్షసుడు, దానగుణం కలిగినటువంటి వాడంటే దాత. దాతకి దానవుడికి ఎంత తేడా ఉందో చూడండి. దాత అంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా పోయి దానం చేసేటువంటి గుణం కలిగినటువంటి వారు. అదే దానవుడు అంటే పేదవారిని చూసి కష్టపెట్టేటువంటి వారిని దానవుడు అంటూ ఉంటారు. మరి మనలో పేదవాళ్ళని చూడగానే మన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎంతో కొంత దానం చేయాలన్న, ఎంతో కొంత మనకు తోచిన 10 రూపాయలు ఉన్నాయి మన దగ్గర, 1 రూపాయి దానం చేయండి. అలాంటిది 10 మందికి 10 రూపాయలు దానం చేస్తే 10 రూపాయలు అవుతాయి. ఆ 10 రూపాయలతోటి ఏ రొట్టె ముక్కో ఏదో కొనుక్కొని కడుపు నింపుకుంటారు. అంతేకాదు నాన్న, మన భారతదేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఫంక్షన్లలో వివాహాది శుభకార్యాలకి ఫంక్షన్లని చెప్పి వేడుకలకని ఏం చేస్తారు, పుష్కలంగా అన్నం వండుతారు. అన్నం వండి వచ్చినటువంటి ఆ బంధువులకి వీళ్ళందరికి కూడా తిన్నా తినకపోయినా ఏం చేస్తారు కుప్పలు కుప్పలు తోడుతూ ఉంటారు. వాళ్ళకి కుప్పలు కుప్పలు తోడు పెడుతూ ఉంటారు. వాళ్ళకి అవసరమైనంత మేరకే పెట్టరు. మన బంధువులకి కడుపు నిండా పెట్టి పంపాలని చెప్పి మనం అన్నం వాళ్ళకి పుష్కలంగా తోడితే ఇస్తారులలో వాళ్ళు సగం తింటాడు, సగం ఇస్తారు, మడిసేస్తాడు. ఆ సగం అన్నం మడిసేయటం అనేది జరుగుతుంది. అలాంటి భోజనం తీసుకుపోయి శతకుండిలో మడిస్తూ ఉన్నారు. అలా మన భారతదేశంలో ఒక్కరోజు జరిగేటువంటి శుభకార్యాల్లో, ఒక్కరోజు వ్యర్థంగా పడేస్తున్నటువంటి శుభకార్యాలలో ఉన్నటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో, శుభకార్యాల దగ్గర వ్యర్థంగా పడేసి ఉండే ఆహారం ఉంది కదా ఇస్తారులో మనిషి చేసేది, ఆ ఆహారాన్ని మొత్తాన్ని ఒక చోట పోగేస్తేనట నెల రోజులకి సరిపోయేటువంటి బెగ్గర్స్కి, భిక్షకులకి, భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి భిక్షకులు సరిపోయే నెల రోజులు సరిపోయేటువంటి ఆహారం అంత అవుతుందట. అంటే ఎంత ఆహారాన్ని మనం వ్యర్థంగా పడేస్తున్నాం ఒకసారి ఆలోచించండి అన్న. ఇంకా అది కాకుండా మనం చేసేటువంటి పని ఏందో తెలుసా, ఆ ఫంక్షన్ హాల్లో అంత ఆహారం అంతా అంత వ్యర్థమైపోతూ ఉంటుంది. కానీ అక్కడికి ఒక భిక్షకుడు వచ్చి అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా అని చెప్పి ఆకలితో అలమటించిపోతూ కొంచెం అన్నం ఉంటే పెట్టండి అంటే ఆయన్ని కసిరించుకొని గద్దాయించి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇక్కడ ఏముందని వచ్చావు అని చెప్పి తిట్టి మందలించి పంపిస్తూ ఉన్నారు. ఇది మన భారతీయ సంస్కృతి, ఇదేనా ఇదేనా చెప్పండి. గుర్తుపెట్టుకోండి, నీకు చేతనైతే ఎదుటివాని కడుపు నింపటానికి ప్రయత్నం చేయి. ఎదుటివాణ్ణి దూషించే హక్కు నీకు లేదు, అది ఎవరికీ లేదు. నీకు చేతనైతే సాయం చేయి, లేదంటే లేదని చెప్పు. అంతేగాని దూషించే హక్కు నీకెవరిచ్చారు, తిట్టే హక్కు ఎవరిచ్చారు, కొట్టే హక్కు ఎవరిచ్చారు. కాబట్టి పిల్లలు, మీకు మీకు చేతనైనంత ఎంతో కొంత మీ నిజ జీవితంలో దానం చేయటానికి ప్రయత్నం చేయండి. గుళ్ళకు వెళ్తూ ఉంటారు, గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ అక్కడ ఎంతోమంది భిక్షాటన చేస్తూ ఉంటారు. కళ్ళు లేనటువంటి వాళ్ళు, కాళ్ళు లేనటువంటి వాళ్ళు, చేతులు లేనటువంటి వాళ్ళు, పండు వృద్ధులు, కుటుంబ ఆసరా లేనటువంటి వారు, అటువంటి వారు ఉంటారు. అటువంటి వారికి మీరు దానం చేయండి, పుణ్యం దక్కుతుంది. అంతేకాదు మనం బర్త్డే సంవత్సరానికి ఒకసారి బర్త్డే గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటాం. ఎట్లా ఓ మన బంధువులు వాళ్ళని నీళ్ళని పిలిపించేసి మొత్తం డెకరేషన్స్, బెలూన్స్ అయ్యి కేక్ అయ్యి తెచ్చి లైట్లు పెట్టి మళ్ళీ స్నోలతో కొడుతూ ఇవన్నీ పెట్టి ఓ ఎమలేని గ్రాండ్గా చేస్తారు. ఎంత ఖర్చు అవుతుందో అది మీకు తెలుసు. ఒక్కసారి మీ నిజ జీవితంలో ఒక్కసారి నీ ఒక పుట్టినరోజుకి అయ్యేటువంటి ఒక పుట్టినరోజున నీ పుట్టినరోజుకి అయ్యేటువంటి ఖర్చుకి అయ్యేటువంటి పైసలన్నింటినీ
మీ నాన్నగారి దగ్గర నుంచి అడిగి తీసుకొని మీ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి ఏ వృద్ధాశ్రమానికో ఏ అనాథాశ్రమానికో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి లేకపోతే అనాథ పిల్లలకి నువ్వు పండ్లు పలహారాలు నువ్వు కనుక తీసుకుపోయి పంచిచ్చు చూడండి. ఆ రోజు నీలో కలిగేటువంటి ఆత్మసంతృప్తి, ఒక గొప్ప పని చేశాననేటువంటి నీలో కలిగేటువంటి ఆ ఆత్మసంతృప్తి ఎంతో మందిలో అది సంతోషాన్ని నింపుతూ ఉంటుంది నాన్న. మనం పెట్టేది ఒక పూట భోజనం మాత్రమే, అది భోజనం కూడా కాదు, అల్పాహారం. ఆ పండ్లు ఫలాలు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాం. ఎంత హ్యాపీగా నువ్వు అంత మందిలో నువ్వు కలిసి వాళ్ళందరితో కలిసి నువ్వు నీ పుట్టినరోజును వాళ్ళ సమక్షంలో జరుపుకున్నావు అనుకోండి, ఎంతమంది సంతోషిస్తారు నాన్న? ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఆ రోజు కలిగే అనుభూతి అంతా ఇంత కాదు, అది వర్ణనాతీతం, అది అనుభవిస్తే కానీ తెలియదు. మనం పుట్టినరోజులకని ఆటికని ఈడికని మొత్తం ధనాన్ని మొత్తం వృధా చేస్తూ ఉన్నాం. అదే నీకు తోచినంతగా ఎంతో కొంత ఆ వృద్ధులకు ఈ అనాథ పిల్లలకు మనం ఎంతో కొంత దానం చేస్తే మనం కూడా పునీతులం అవుతాం. వాళ్ళని పోషించేటువంటి వారి దాంట్లో మనము కూడా ఒకరోజు భాగస్వాములం అవుతాం. ఆ విషయాన్ని తప్పక గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అందరూ కూడా పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యం నాన్న. మీ నిజ జీవితంలో మరపు రాని సంఘటన, అది మరవలేని సంఘటన అలాంటివి చేయటానికి. అలా చేస్తే నువ్వు కూడా ఒక గొప్ప దాతగా మారుతావు, దానగుణాన్ని కలిగి ఉంటావు. అర్థమైందా నాన్న? అలా ధనమదము చేత దానవుడైపోయి పేదవాడు పడడు బాధ గనక కష్టపెట్టువారు కలకాల ముందర. కానీ వాళ్ళు తింటుంటే ఆహారాన్ని కూడా ఏది ఇక్కడ కూర్చున్నలే అని చెప్పి కొట్టి పడే దూరంగా పంపించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నాన్న. కాబట్టి పిల్లలు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, దానం చేయటాన్ని మించినటువంటి గొప్ప భగవంతుడు మనకు అది ప్రసాదించిన వరంలా భావించాలి. మన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులకి ఎంతో కొంత దానం చేసి మనం పునీతలం కావాలి అని చెప్పడమే ఈ పద్యం యొక్క సారాంశం. నెక్స్ట్ చూడండిగా, శ్రీనివాస బొమ్మల శతకం నుంచి ఆడపు చంద్రమౌళి గారు రాసినటువంటి ఈ పద్య పరిమళంలో ఉన్నటువంటి ఆ పద్యంలోని పరిమళాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. సత్పురుషుల మైత్రి సలుపుగా మన సింహు కమలనైన నిన్ను కాంచనిమ్ము విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము సిద్విలాస భాష శ్రీనివాస సిద్విలాస భాష శ్రీనివాస. సత్పురుషుల మైత్రి సలుపుగా మన సింహు కమలనైన నిన్ను కాంచనిమ్ము విశ్వశాంతి కోరు విజ్ఞానమే ఇమ్ము చిద్విలాస భాష శ్రీనివాస. ఓ శ్రీనివాస, సత్పురుషులు సత్పురుషులు అంటే సత్ అంటే మంచి, పురుషులు అంటే మగవారు లేదా పురుషులు, మంచి పురుషులు లేదా మంచి మనుషులు. సత్పురుషుల మైత్రి, మైత్రి అంటే తెలుసా? వెరీ గుడ్. స్నేహం లేదా చెలిమి, మైత్రి అంటే స్నేహం లేదా చెలిమి. సత్పురుషుల మైత్రి సలుపుగా మన సింహు, మంచి వారితో స్నేహం చేసేటువంటి మంచి మనసుని ఓ శ్రీనివాస, ఓ వెంకటేశ, నాకు మంచి వాళ్ళతో కలిసి వాళ్ళతో స్నేహం చేసేటువంటి మనసును నాకు ఇవ్వు. నిజంగా మనం ఎంపిక చేసుకున్నటువంటి స్నేహితుని బట్టి కూడా ఉంటుంది నాన్న మన లైఫ్, మన జీవితం అనేది. మనం మంచి స్నేహితుడిని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పి మందలిస్తాడు, ఒప్పు చేసినప్పుడు మంచి చేసినప్పుడు మనల్ని శభాష్ అని చెప్పి వెన్ను తట్టి అభినందిస్తాడు. ఆయన నిజమైనటువంటి ఫ్రెండ్ అంటే. కానీ మనం తప్పు చేసినా మన తప్పుల్ని సమర్థించేవాడు రియల్ ఫ్రెండ్ కాదు నాన్న.
వాడు మన వెనక ఉండే గోతులు తవ్వుతున్నటువంటి నక్క జిత్తులమారి నక్కలాంటాడు అనే విషయాన్ని మర్చిపోబాకండి. సత్పురుషుల మైత్రి సలుపుగా మన సింహం కమలనైన నిన్ను కాంచ నిమ్ము. కమల అంటే కమలము, కమల అంటే కమలములు లేదా తామర, నయనములు అంటే నయనములు అంటే అర్థం ఏంటిదన్న కన్నులు, నయనములు అంటే కన్ను అంటే కమలనైన నిన్ను కాంచ నిమ్ము అంటే తామర వంటి కన్నులతో నిన్ను, తామర వంటి కన్నులు కలిగినటువంటి ఓ శ్రీనివాస నిన్ను చూసేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించు. కమలనైన నిన్ను కాంచనిమ్ము, కాంచ అంటే చూడటం, కాంచ అంటే అర్థం ఏంటి చూడటం అంటే ఈ కమలము వంటి తామరల వంటి కన్నులు కలిగినటువంటి ఓ శ్రీనివాస నిన్ను చూసేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఓకే, విశ్వశాంతి కోరే విజ్ఞానమే ఇమ్ము. విశ్వశాంతి కోరు, విశ్వశాంతి అంటే ప్రపంచ శాంతిని కోరేటువంటి విజ్ఞానాన్ని ఇవ్వు. ఎలా? గౌతమ బుద్ధుల్లాగా. గౌతమ బుద్ధుడు ప్రపంచ శాంతిని కోరుకున్నాడు, అలా ప్రపంచ శాంతిని కోరుకున్నటువంటి విజ్ఞానాన్ని ఇవ్వు. అంతేకాని ప్రపంచ వినాశనాన్ని కోరుకున్నటువంటి హిట్లర్ లాగా అటువంటి విజ్ఞానాన్ని నాకు ఇవ్వబాకు. విశ్వశాంతినే కోరు విజ్ఞానమే ఇమ్ము. సిద్విలాస భాష శ్రీనివాస. ఓకే, నెక్స్ట్ జననియు జన్మ మన యాదగిరి లక్ష్మీ నరసింహ శతకంలో దూపాటి సంపత్ కుమారాచార్యుల వారు రాసినటువంటి ఈ పద్య పరిమళాన్ని చూసినట్లయితే, జననియు జన్మ భూమియును స్వర్గము కన్నా ఘనములన్న సూక్తిని వెలయింప సత్యమని దివ్య పురా విభవైక నవ్య దీప్తిని కలిగింప మాతృ పదపీటి శిరంబు త్యజించు తెంపు నీ వనిషము కూర్పు యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభో. యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభో. ఏమంటున్నాడు చూడండి, యాదగిరివాస యాదాద్రిలో నివాసుడై కొలువయ్యున్నటువంటి ఓ నృసింహ, ఓ లక్ష్మీ నరసింహ, రమా విభో. రమ అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి ప్రభు అయినటువంటి ఓ లక్ష్మీ నరసింహస్వామి, జనని అంటే ఎవరో తెలుసా? తల్లి లేదా మాత, తల్లి లేదా మాత, మదర్, మన మదర్, మనకు జన్మనిచ్చిన అమ్మ. జననియు జన్మభూమిను స్వర్గము కన్నా ఘనములన్న. ఎందుకన్నాడు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి అన్న. జననియు జన్మభూమి రెండు కూడా స్వర్గం కంటే గొప్పవని ఇక్కడ కవి అంటున్నాడు. ఎందుకన్నాడు ఎవరికైనా తెలుసా? ఒక్కసారి ఆలోచించండి అన్న. జనని అంటే తల్లి, తల్లి మన కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తూ ఉంది, నవమాసాలు మోస్తుంది. అలాంటి తల్లి దూరమైనటువంటి పిల్లలకు తెలుసు తల్లి యొక్క బాధ ఏంటనే, తల్లి యొక్క విలువేంతనేది. తల్లి లేని బాధ ఏందనేది, తల్లి యొక్క విలువేందనేది తల్లి లేని పిల్లలకు తెలుసు. ఎంతోమంది కవులు, ఎంతోమంది గాయని గాయకులు తల్లి మీద పాటలు రాశారు. తల్లి దూరమైనటువంటి పిల్లలు వాళ్ళు బాధపడుతున్న విధానాన్ని రాసిన విధానం చూడండి. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నీ దూరమా, భూవ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లిలాలనకు దూరమా, నీ తల్లిలాలనకు దూరమా. పొద్దు వాలుతుంది నాకు గోరు ముద్దలేవి, వెన్నెల రాత్రుల్లో నాకు జోల పాటలేవి. ఓ తల్లి నా తల్లి నీ జోల పాటలేక నాకు కునుకే రాదమ్మా.
నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నీ దూరమా, బువ్వ పెట్టినను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, నే నా తల్లి లాలనకు దూరమా. ఎంత చక్కటి పాటలండి. తల్లిది కనిపించినప్పుడు, పిల్లలు ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నప్పుడు రాసినటువంటి పాట. ఆకాశం క్రిందకు వస్తే నేను అడుగుతాను, మా అమ్మ జాడెక్కడంటూ అడిగి తెలుసుకుంటా. ఆకాశం క్రిందకు వస్తే నేను అడుగుతాను, మా అమ్మ జాడెక్కడంటూ అడిగి తెలుసుకుంటా. ఓ జాలి లేని ఓ దేవుడా, అమ్మను చూశారా, చూస్తే అడిగానని ఓసారి చెప్పుతారా. ఎంత చక్కటి పాటలండి. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతడిని సృష్టించినది ఒక అమ్మ. ఈ సృష్టిని సృష్టించింది బ్రహ్మ, ఆ బ్రహ్మను కూడా సృష్టించింది ఎవరు? అమ్మ. అసలు ఇక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అమ్మని మించిన దైవం లేదంతే. అందుకోసమే అన్నారు సృష్టికర్త ఒక బ్రహ్మ, ఆ బ్రహ్మని సృష్టించింది కూడా ఒక అమ్మే. ఎంత చక్కటి పాట, ఒకసారి చూడండి నన్ను. అటువంటి అమ్మ మనం పిల్లలు నన్న అమ్మ విలువ తెలియక పిల్లలు చాలామంది అమ్మని బాధిస్తూ ఉంటారు, నన్ను అమ్మని ఏడిపిస్తూ ఉంటారు. ఈ చెప్పిన తర్వాతనైనా అమ్మని బాధించే పిల్లలు ఎవరైనా ఉంటారేమో. అసలు అలా చేయొద్దు కూడా, ఎందుకంటే మనల్ని నవమాసాలు పెంచుతుంది నాన్న, సారీ నవమాసాలు మోస్తుంది. నవమాసాలు మోసి వేవిల్లు పడి పురిటి నొప్పులు పడేటప్పుడు, మనకు జన్మనిచ్చేటప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి 36 పెద్ద ఎముకలు ఒకేసారి విరిగిపోతే ఎంత బాధ అయితే కలుగుతుందో, అంతటి బాధని భరించి దిగమింగుకొని మనకి ప్రాణభిక్ష పెడుతుంది అమ్మ. తన రక్త మాంసాలని పాలగా మార్చి మనకి ఇస్తూ ఉంది. తను తడి బట్టల్లో పడుకొని పెట్టి మనల్ని పొడి పొత్తిళ్ళలో పడుకోబెడుతూ ఉంది నాన్న. అటువంటి అమ్మనా మనం దూషించేది, అటువంటి అమ్మనా మనం విమర్శించేది, అటువంటి అమ్మనా మనం బాధించేది. పిల్లలు గుర్తుపెట్టుకున్న, తెలిసి తెలియక ఎవరైనా తప్పులు చేసినా అమ్మ పాదాల మీద పడి క్షమాపణ కోరుకోండి. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడో ఉన్నటువంటి దేవాలయాల చుట్టూ తిరగడానికి పోతూ ఉంటారు, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలు పోతూ ఉంటారు. అది కాదు, కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి గంగానదిలో, అంటే ఆ కాశీ విశాలాక్షిని చుట్టూ 36 వేల సార్లు తిరిగి ఆ 36 వేల సార్లు గంగానదిలో మునిగిన రానటువంటి దక్కనటువంటి పుణ్యం. ఒక్కరోజు మనం అమ్మ పాదాలని తాకి, అమ్మ కాళ్ళకి తాకి ఆశీర్వాదం తీసుకుంటే అంతటి పుణ్యం దక్కుతుందట నాన్న. ఎక్కడో భగవంతుడు ఉన్నానే అక్కడికి వెతకడం ఎందుకు? ప్రతిరోజు లేవగానే అమ్మ పాదాలకు నమస్కారం చేసి చూడండి, అమ్మ కన్నీళ్ళు ఆగవు నాన్న. మీ అమ్మ పాదాలను ఒకసారి తాకి చూడండి, అమ్మ గుండె కత్తుకొని వలవల ఏడుస్తూ ఉంది. అటువంటి అమ్మ కోసం మనం ఏం చేయడానికైనా సిద్ధపడాలి. అటువంటి అమ్మ నా బాధించేది, అటువంటి అమ్మ అదేవిధంగా జన్మభూమి రెండు కూడా స్వర్గంతో సమానం అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి అటువంటి అమ్మ ఒడిలో హాయిగా చివరి తలబెట్టిన తర్వాత నా ప్రాణం పోయినా ఏమి లేదు అని చెప్పి అటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి దీని యొక్క భావము. ఓకేనా నాన్న, అర్థమైందా? సరే, ఈ విధంగా మనకి శతక కవులు శతక పద్యాన్ని రాసి నైతిక విలువల్ని పెంపొందించేలా చేయటం అనేది జరిగింది. ఆ నైతిక విలువల్ని పాటిస్తూ మీరు మారండి, ఆల్రెడీ నేను మారాను, మీరు మారండి, మీ తల్లిదండ్రులకి అండగా నిలబడండి. ధన్యవాదాలు.